అనంతపురంలో సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా వివరాలు చూద్దాం. చదువుకున్నారు, చదువుకోవడమే కాకుండా వారు మంచి పదవుల్లోకి వచ్చారు, మంచి పొజిషన్స్ లో కూడా ఉన్నారు. మరి అలాంటి కాలేజీలో విద్యార్థులు ఏమన్నారు, అయ్యా మళ్ళీ మమ్మల్ని ఫీజు కట్టమంటా ఉన్నారు, గతంలో మేము ఫీజులు కట్టాము మళ్ళీ అదనంగా కట్టలేమని. ఏ బాబు కొద్ది ఉండటమ్మా, కొద్దిగా అరుసద్దమ్మా, ఈ వెనకుండే వాళ్ళు కొద్దిసేపు ఉండమ్మా. నేను అనేది ఏమంటే, ఆ కాలేజీలో స్టూడెంట్స్ ఏమన్నారు, వాళ్ళు ఏమైనా రోడ్డు ఎక్కారా, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి ఏమైనా పోయారా? వాళ్ళు వాళ్ళ కాలేజీ కాంపౌండ్లో ప్రశాంతంగా విద్యార్థులందరూ కూర్చుంటే అది తప్ప నేను అడుగుతా ఉన్నా. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అనంతపురం డిఎస్పి వీరరాఘవరెడ్డి గారికి ఆ కాలేజీలో ఏం పని? డిఎస్పి వీరరాఘవరెడ్డి గారు కాలేజీకి నువ్వు ఎందుకు పోయినావు? అక్కడేమైనా గొడవ జరిగిందా, లేదా అక్కడేమైనా ఎవరైనా తగాదా పడ్డారా, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? వీరరాఘవరెడ్డి గారు, ఆయనతో పాటు రెడ్డప్ప సిఐ 3 టౌన్, కత్తి శ్రీనివాసులు 4th టౌన్, అదేవిధంగా రామ్ ప్రసాద్ ఎస్ఐ 2 టౌన్, నాగమధు ఎస్ఐ 3 టౌన్, అదేవిధంగా కానిస్టేబుళ్ళు అందరినీ లోపలి ఎందుకు తీసుకుపోయారు? ఎవరు చెప్పారు మీకు? ఎదురుగా ఎస్పీ గారు ఉన్నారు, ఎస్పీ గారు క్యాంప్ ఆఫీస్. ఒక్క స్టూడెంట్ ఎవరైనా రోడ్డు మీదకి వచ్చాడా? ఒక్క స్టూడెంట్ ఎవరైనా ఆర్డీఓ ఆఫీస్ దగ్గర పోయారా? ఒక్క స్టూడెంట్ ఎవరైనా కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయారా? వాళ్ళ కాలేజీలో వాళ్ళు అక్కడ బయట కూర్చొని పెంచిన ఫీజులు మేము కట్టలేమంటే అది తప్ప అని నేను అడుగుతా ఉన్నా. పోలీసులపై లాఠీ చార్జి చేసి అమ్మాయిలు కూడా కొట్టి ఇవాళ దాన్ని మరీ కప్పిపుచ్చుకుంటారా? జగన్మోహన్ స్పెషల్ పార్టీ వాళ్ళతో పోయినారంట, స్పెషల్ పార్టీ వాళ్ళు. ఏం అవసరం వచ్చిందని అడుగుతా ఉన్నా డిఎస్పీని. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎస్ఎస్బిఎన్ కాలేజీలో ఏదైతే జరిగిందో దాన్ని నీవు ఖండిస్తావా లేదా అని అడుగుతా ఉన్నా. ఎవరైతే దానికి కారకులు వారి పని యాక్షన్ తీసుకోవాలని కోరుతా ఉన్నా. పైగా ఇప్పుడు నంగనాచి మాటలు చెప్తా ఉన్నారు, నంగనాచి మాటలు ఏమంటారు, 20,000 ఫీజు పెరిగింది అయినా 9,000 కట్టండి చాలు అంటారు. 9,000 కట్టాలట, మళ్ళీ కలెక్టర్ గారు చెప్పారట ఏమి కట్టనక్కర్లేదులే అంటారట. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ప్రభుత్వం ఇచ్చే ఎయిడ్ ఆపిన తర్వాత, అక్కడున్న లెక్చరర్స్ అందరు కూడా వెళ్ళిపోయిన తర్వాత విద్యార్థుల చదువు ఏ రకంగా సాగుతుంది? కాబట్టి